హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఆఫీసర్స్ పోస్టుల కోసం. సో వేరియస్ పోస్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్, ఇది జనరల్ రిక్రూట్మెంట్ అనమాట. ఇది నోటిఫికేషన్ నెంబర్ వచ్చరికి 18/2018, డేట్ 19/7/2018. సో ఇక్కడ పారావన్ వచ్చరికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ త్రూ ది ప్రొఫార్మా అప్లికేషన్ టు బీ మేడ్ అవైలబుల్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, www.tspsc.gov.in. టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 2. ఈ పోస్ట్ నేమ్ వచ్చరికి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2, అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ పోస్టుల నేమ్ ఫ్రెండ్స్ ఇవి. సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ డేట్ ఈరోజు నుంచి అనమాట, 25/7/2018 నుండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ 10/8/2018, అంటే ఆగస్ట్ 10వ తారీఖు వరకు టైం ఉంది ఫ్రెండ్స్. ద పేమెంట్ ఆఫ్ ఫీ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ 11:59 PM ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్, అంటే 8వ ఆగస్ట్ 10వ తారీఖు నాడు రాత్రి 11:59 వరకు టైం ఉందన్నమాట అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి, అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకోవడానికి. ఈ టైం దాటిన తర్వాత అంటే 11వ తారీఖు వస్తుంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరని చెప్తున్నారు అనమాట క్లియర్గా. సో మీరు 25వ తారీఖు అంటే ఈరోజు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి రాత్రి వరకు వెయిట్ చేయకుండా ఈ మధ్యలోనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకొని అప్లికేషన్ ఫీజు కూడా పే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వెళ్తే ఏంటంటే సర్వర్స్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకు లేట్ అయ్యే టైం అవకాశం ఉంటుంది. సో దానికోసం మీరు అంతవరకు వరకు వెయిట్ చేయొద్దు, మీరు ముందే ట్రై చేసుకోండి. హాల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ 07 డేస్ బిఫోర్ కమిన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. హాల్ టికెట్స్ అనేవి ఒక 7 రోజుల ముందే, అంటే ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో దానికి 7 రోజుల ముందు మాత్రం ముందు మనకి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అది మీరు ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ముందు 1 వీక్ ముందు మనకి టైం ఇస్తారు, హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ లింక్ పెడతారనమాట. ద ఎగ్జామినేషన్ ఈజ్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ 7/10/2018. ఎగ్జామినేషన్ సరికి 7/7 ఉంటుంది కాబట్టి హాల్ టికెట్లు మనకి 1/1 వాళ్ళు లింక్ పెడతారు, అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సరికి 7/7 ఉంటుంది, 10/7 అనమాట. ద కమిషన్ రిజర్వ్స్ ద రైట్ టు బి కండక్ట్ ది ఎగ్జామినేషన్ ఏదర్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిఆర్టీ ఆర్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. ఎగ్జామ్ వచ్చరికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఉండొచ్చు లేదా ఆఫ్లైన్ టెస్ట్ అని ఉండొచ్చు, ఓఎంఆర్ షెడ్యూల్తో ఆఫ్లైన్ టెస్ట్ అని ఉండొచ్చు అని ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఏదైనా ఒకటి ఖచ్చితంగా అయితే ఒకటి ఉంటుంది, అది ఆఫ్లైన్ టెస్టా లేదా ఆన్లైన్ టెస్ట్ అనేది వాళ్ళు చెప్తారన్నమాట మనకి. బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ క్యాండిడేట్ షాల్ రిజిస్టర్ దెమ్సెల్స్ యాజ్ పర్ ది వన్ టైమ్ రిజిస్టర్ ఓటీఆర్ త్రూ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టీఎస్పిఎస్సి. అప్లై చేసుకునే ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ అది కంపల్సరీ చేసుకోవాలి త్రూ వెబ్సైట్ టీఎస్పిఎస్సి. అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా tspsc.gov.in అనేది, దాని ద్వారా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట, అది మస్ట్గా చేసుకోవాలి. దోస్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఓటీఆర్ ఆల్రెడీ షాల్ అప్లై బై లాగిన్ టు దేర్ ప్రొఫైల్ యూజింగ్ దేర్ టీఎస్పిఎస్సి ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ఓటీఆర్. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు టీఎస్పిఎస్సి ఐడి ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటారు కదా, దాన్ని యూజర్ నేమ్గా డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్కి ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు అనమాట. ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ వైల్ అప్లోడింగ్ దేర్ అప్లికేషన్స్ అండ్ అప్డేటింగ్ ఓటీఆర్స్ ఇఫ్ నెసరీ. సో అప్లై చేసుకునే ముందు ఓటీఆర్ ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేసుకునే ముందు ఏం చేయాలంటే కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే లేట్ అయిపోతే సెషన్ టైం అవుట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు ఫస్ట్ క్లాస్ చేసుకునే ఇది వస్తుంది కాబట్టి అంతవరకు వెయిట్ చేయద్దు. మీరు ఈ డాక్యుమెంట్స్ అంతా రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు నెంబరు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటంటే ఎస్ఎస్సి 10th class ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీజు ఏమైనా ఉంటే ఎంసీఏ ఎంబీఏ ఎంఎస్సీ ఎంకామ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. వాటి యొక్క రోల్ నెంబర్స్ అనేవి కూడా పేపర్ మీద సపరేట్గా రాసుకోండి. ఇయర్ ఆఫ్ పాసెన్స్ కూడా పేపర్ మీద రాసుకున్న తర్వాతనే ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్ ఎస్ఎస్సి 10th class ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ రోల్ నెంబర్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్స్ పర్సంటేజెస్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. నాన్ క్రిమినల్ ఎయిర్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది మనకి మీ సేవలు ఇస్తారనమాట, దాన్ని తీసుకొని ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతనే మీరు ఓటీఆర్ అప్లై చేయండి, ఎందుకంటే సెషన్ టైమ్అవుట్ అనేది తొందరగా అయిపోద్ది కాబట్టి మీరు రెడీ పెట్టుకుని చేస్తే తొందరగా మీరు అవగొట్టే అవకాశం ఉంటుంది. ద క్యాండిడేట్స్ హూ ప్రాసెస్ ది రిక్విసైట్ క్వాలిఫికేషన్ మే అప్లై ఆన్లైన్ బి సాటిస్ఫైయింగ్ దెమ్సెల్స్ అబౌట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది రిక్రూట్మెంట్. ద డీటెయిల్స్ వేకెన్సీస్ ఆర్ గివెన్ బిలో. సో కింద వేకెన్సీస్ లిస్ట్ అని ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇక్కడ 3 రకాల పోస్టులు ఉన్నాయి మనకి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2,
పదమూడు పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ 55 పోస్టులు ఉన్నాయి. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ 8 పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఇక స్టార్ మార్క్ ఇచ్చారంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సాలరీ వచ్చేసరికి 16,400 నుంచి 49,800 వరకు ఉంది. టోటల్ పోస్టులు 76 ఉన్నాయి. సో ద డీటెయిల్స్ వేకెన్సీస్ కమ్యూనిటీ స్టేట్ వైడ్ జెండర్ వైజ్ జనరల్ ఉమెన్ మే బీ సెంట్ ఇన్ ఎక్స్టర్ 1. సో ఇంపార్టెంట్ నోట్ వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియేషన్ ఆన్ ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అపాయింటింగ్ అథారిటీ. సో అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ముందు మనకి డిక్లేర్ చేసినట్లయితే ఆ నెంబర్ ఆఫ్ టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి కదా అవి అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. కానీ అది ఖచ్చితంగా అయితే కాదు. కానీ వాళ్ళొక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అప్లికెంట్స్ మస్ట్ ప్రొసెస్ ది క్వాలిఫికేషన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అది డీటెయిల్డ్ బిలో ఆర్ ఈక్వలెంట్ దేర్ టు యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది రిలవెంట్ తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కా సర్వీసెస్ రెగ్యులేషన్స్ ఇంటెండెడ్ బై ది డిపార్ట్మెంట్ యాజ్ అన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. సో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి సర్టిఫికేట్స్ అనేవి వచ్చి ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చరికి సో ఇక్కడ మనకి ఆ క్వాలిఫికేషన్ ఇచ్చారనమాట. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ టూకి బీకామ్ ఫ్రమ్ ది ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది యూజీసీ. సో బీకామ్ అనేది బీకామ్ అకౌంట్స్ సంబంధించింది కాబట్టి బీకామ్ అనేది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయిపోయి ఉండాలి. అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్కి బీకామ్ అయి ఉండాలి సేమ్ ఇది కూడా అంతే. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ వచ్చరికి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ పై రెండు పోస్టులకు వచ్చరికి బీకామ్ కంపల్సరీగా ఉండాలి. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ థర్డ్ వన్కి వచ్చరికి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటే కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్ తీసుకోవచ్చు మనం. అది రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఉండాలన్నమాట. ఏజ్ ఒకసారికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 44 దాకా ఉంది. ద ఏజ్ ఈజ్ రికౌండ్ యాజ్ అన్ 1/7/2018 అంటే జూలై 1 నుంచి రూల్ 12 స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్. సో ఈ ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు మనకి ఏజ్ అనేది రిలాక్సేషన్ ఏజ్ అనేది ఇచ్చారు మనకి. సో మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 44 ఇయర్స్. ఇక్కడ ఒకసారికి 1/7/2000 అంటే మినిమం అనేవాడు అతను 1/7/2000 తర్వాత పుట్టుండాలి. ఇక్కడ మ్యాక్సిమం సరికి బిఫోర్ అన్నమాట ఈ సంవత్సరంలోపు పుట్టుండాలన్నమాట. అంటే 2/7/1974 ముందు తర్వాత పుట్టుండాలి. 1/7/2000 లోపే పుట్టుండాలన్నమాట. సో ద అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ రిలాక్స్ యాజ్ పర్ ద రూల్స్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది అబోవ్ లైన్స్. అప్పర్ ఏజ్ 44 ఇయర్స్ ఉంది కదా, సో దానికి రిలాక్సేషన్ అనేది ఉంది. అది యాజ్ పర్ ది రూల్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ అది మెన్షన్ చేస్తారు చూడండి ఒకసారి. నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఇఫ్ షీ ఈజ్ లెస్ దాన్ 18 ఇయర్స్, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా కానీ ఎలిజిబుల్ కాదు. నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఇఫ్ షీ ఈజ్ క్రాస్ 58 ఇయర్స్ ఆఫ్ ఏజ్ సూపర్ యాన్యుయేషన్ ఏజ్. సో 58 సంవత్సరాలు దాటినా కానీ ఎలిజిబుల్ కాదు, 18 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని ఇచ్చారు. 44 తర్వాత రిలాక్సేషన్ ఉంది కాబట్టి అలానే ఎక్కువ రిలాక్సేషన్ ఉన్నా కానీ 58 దాటింది అనుకోండి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇక్కడ చూడండి ఒకసారి రిలాక్సేషన్ అనేది ఎలా ఇచ్చారు. ఎక్సర్వీస్ మ్యాన్ ఒకసారికి 3 ఇయర్స్ లెంత్ ఆఫ్ సర్వీస్ రిటైర్డ్ అయింది ఆర్మ్డ్ ఫోర్సెస్ 3 సంవత్సరాలు మాత్రం ఇచ్చారు. ఎన్సీసీ సర్టిఫికేట్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ సర్టిఫికేట్ రెండెడ్ అయింది ఎన్సీసీ. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఇచ్చారన్నమాట. సో ఫీజు ఒకసారికి 200 రూపీస్ ఇచ్చారు ఇక్కడ, అది 200 రూపీస్. ఇంక మిగిలిన అన్ని ఛార్జీలు కలుపుకొని కూడా సో బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఫాలోయింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో కింది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామిషన్ ఇచ్చారనమాట. వాళ్ళు ఎవరంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళకి ఈ ఫీజు ఉండదు. అలానే అన్ఎంప్లాయిడ్ ఎంప్లికెంట్స్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 44 ఇయర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో వారి ఏజ్ అనేది 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉంటే వారు కూడా అన్ఎంప్లాయ్మెంట్ కింద అంటే మీ సేవలో మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళకి ఈ ఫీజు అనేది ఎగ్జెంప్షన్ ఉంటుంది. అలానే పిహెచ్సీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఈ ఫీజు అనేది ఉండదన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఓసీ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు కూడా 18 to 44 ఇయర్స్ ఎగ్జెంప్షన్ కింద అంటే అన్ఎంప్లాయిడ్ కింద రిజిస్టర్ అవ్వకపోయినట్లయితే వాళ్ళు మాత్రం ఫీజు కట్టుకోవాల్సి వస్తుందన్నమాట. సో అదర్ స్టేట్స్ నుంచి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫీజు మాత్రం కట్టుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ, ఇది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. ఫీ మెన్షన్ ఇన్ పారా 1 టు బి పేడ్ ఆన్లైన్ త్రూ ఎస్బీఐ ఈపే డ్యూలీ ఫాలోయింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వన్స్ ది అప్లికేషన్ ఫ్రమ్ ది డీటెయిల్స్ సబ్మిటెడ్ బై ది ఫిల్లింగ్ టీఎస్పీసీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ పర్టికులర్స్. సో ఒకసారి మీరు ఓటీఆర్ ద్వారా అప్లై చేసిన తర్వాత మీరు టీఎస్పీసీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత త్రూ ఆన్లైన్ ఈపే ద్వారానే ఎస్బీఐ ఈపే ద్వారానే మనం అప్లికేషన్ ఫీజు అనేది కట్టుకోవాల్సి వస్తుంది అనమాట. పారా 2 వచ్చరికి రిటన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చరికి హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ అనమాట.
కరీంనగర్, ఖమ్మము, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఫాలోయింగ్ సెంటర్స్ అనమాట, యాజ్ మేది డిసైడెడ్ బై ది కమిషన్. సో అప్లికెంట్స్ హ్యావ్ చూస్ ఎనీ 5 సెంటర్స్. ఇక్కడ మనకి ఏంటంటే 5 సెంటర్లు చూసుకునే అవకాశం ఉంది. సో దాంట్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం మనకి ప్రయారిటీ ప్రకారం ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ మీరు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ సెలెక్ట్ చేశారనుకోండి, హైదరాబాద్ ఫస్ట్ అది ఫిల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వరంగల్, కరీంనగర్ ఇస్తారు, అది కూడా ఫిల్ అయిపోతే ఖమ్మం, అట్లా ఉంటుందన్నమాట మనకి ప్రయారిటీ అనేది. నెక్స్ట్ పేరా 3 వచ్చేసరికి హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ద అప్లికెంట్స్ హ్యావ్ టు రీడ్ ద యూజర్ గైడ్ వాళ్ళ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికెంట్స్ అండ్ ది దెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఎందుకంటే యూజర్ గైడ్ అనేది ఒకటి ఉంది, అది చదువుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నాడు. సో క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ వెబ్సైట్, సో అఫిషియల్ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి అన్నాడు. ఫిల్ ది ఓటీఆర్ అప్లికేషన్, ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ ఎర్లియర్ టు బి అప్టెయిన్డ్ డిఎస్పీసీ ఐడి వైల్ ఫిల్లింగ్ ది సేమ్, ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ది హియర్ టు నో మిస్టేక్స్ ఇన్ ఇట్, ద కమిషన్ బేస్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ ది మిస్టేక్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ది క్యాండిడేట్స్. మీరు కానీ మీ సొంత చేతులతో మీరు తప్పు చేసినట్లయితే వీళ్ళు కమిషన్ అనేవాళ్ళు ఎటువంటి వాళ్ళు సంబంధం దానికి లేదు, వాళ్ళు ఏమి రెస్పాన్సిబిలిటీ కాదు దీనికి. మీరే జాగ్రత్తగా చూసుకొని tspsc.gov.in ద్వారా మీరు ఓటీఆర్ అనేది వన్ టైం రిజిస్ట్రేషన్ని మీరు కంపల్సరీగా జాగ్రత్త చూసుకొని మీ సర్టిఫికేట్స్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ పేరు, రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఐ మీన్ మీ హాల్ టికెట్ నెంబర్సు, మీ పాస్ డిఎస్, పర్సంటేజ్ అన్నీ కూడా రెడీకి పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా 1-2 సార్లు మీరు గమనించుకొని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు ముందే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. నా క్యాండిడేట్ సజెస్ట్ టు విజిట్ ది వెబ్సైట్, ఆప్షనల్ వెబ్సైట్ ఇది, టు సబ్మిట్ అప్లికేషన్ అండ్ క్లిక్ ది లింక్ ది నోటిఫికేషన్ నెంబర్ అండ్ నేమ్ ప్రొవైడ్ ది టీఎస్పీఎస్పీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు ప్రొసీడ్ ఫర్దర్. ఈ రెండు ఇచ్చిన తర్వాత మీకు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుందన్నమాట. సో ఇవి జాగ్రత్త చూసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చరికి పారాఫోన్ జనరల్ ప్రొవిజన్స్. సో అప్లికెంట్ మస్ట్ కంపల్సరీ ఫిల్ అప్ ది రిలవెంట్ కాలమ్స్ అప్లికేషన్, ఏవైతే స్టార్ మార్క్ ఉంటాయో కంపల్సరీ ఫిల్ చేయాలి, ఏవైతే అవసరం లేదో మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రం కంపల్సరీ ఫిల్ చేయాలి. సో మ్యాండేటరీ అవసరం లేదు కూడా మీకు తెలుసుంటే ఫిల్ చేయండి, లేకపోతే లేదు అదేం ప్రాబ్లం కాదు. సో ఇక మీరు ఫిల్ చేసే ముందు మాత్రం కంపల్సరీ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త పెట్టుకోమని చెప్తున్నాడు. సో అదేంటంటే ఆధార్ కార్డు మస్ట్ కెప్ ది రెడీ బై క్యాండిడేట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్, వెరిఫికేషన్ టైంలో కంపల్సరీ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి, ఏదో ఒకటి ఆధార్ కార్డు కానీ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్, అంటే మీరు ప్రొవైడ్ చేస్తుంటారు కదా ఇవన్నీ కూడా మీ దగ్గర కంపల్సరీ పెట్టుకుని ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి స్కూల్ స్టడీ సర్టిఫికేట్, డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ క్లెయిమింగ్ ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్షన్. మీరు ఒకవేళ ఎగ్జామ్ ఫీజ్ అనే ఎగ్జామ్షన్కి క్లెయిమ్ చేస్తుంటే వాళ్ళు డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్ అంటే అన్ఎంప్లాయిడ్ అయితే 18 to 44 ఇయర్స్ వరకు ఇచ్చారు కదా, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకుని ఉండాలి. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎంప్లాయర్, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఏదైనా ఎంప్లాయ్ అయినా కానీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు వాళ్ళు ఎప్పుడైతే వెరిఫికేషన్కి అడుగుతారో అప్పుడు ఇవన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుందన్నమాట. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చరికి, కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ దగ్గర నాన్ క్రిమిలేయర్, క్రిమిలేయర్ ఉంది కదా బీసీ వాళ్ళకి, అది ఎగ్జామిషన్ ప్రకారం అది మీరు మీ సేవకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. తర్వాత మెడికల్. నెక్స్ట్ వచ్చరికి ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్, గవర్నమెంట్ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా మీరు లీగల్ గురించి అనమాట, ఇవి మీరు చూడండి, జాగ్రత్త చదవండి. సో ఓవరాల్గా అయితే మీకు ఏంటంటే ఈ మూడు పోస్టులకు సంబంధించి జాబులు పడ్డాయి కాబట్టి అది వేకెన్సీస్ వరకు 13, 55, 8 ఓవరాల్గా 76 ఉంది. 18 నుంచి 44 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 16,400 రూపాయల నుంచి 48,870 రూపాయల వరకు సాలరీస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చూసుకుని, క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇంతవరకు మీకు సరిపోతుంది అనమాట. మీరు జాగ్రత్త చూసుకుని ఓటీఆర్ని వన్ టైం రిజిస్ట్రేషన్ని జాగ్రత్తగా అప్లై చేయని వాళ్ళైతే ఒకసారి అన్ని డీటెయిల్స్ అన్ని దగ్గర పెట్టుకొని జాగ్రత్త చేసుకోండి, దాని తర్వాతనే మీరు అప్లై చేయండి. ఇక్కడ ఒకసారి పోస్టులు అనేవి మనకు చెప్పుకున్నాం కదా, 13, 26 అనేసి. సో అవి మనకి ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చాడు అనమాట, ఎన్ని పోస్టులు అనేవి ఓసీ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి, బీసీబీ వాళ్ళకి ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చాడు. ఒకసారి ఈ కింద కూడా చూడండి నోటిఫికేషన్, ఈ అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ అనేది నేను మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఇట్లా ఉన్నాయి కదా, సో ఇండివిజువల్గా ఎన్ని ఉన్నాయని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట, సో చూడండి. తర్వాత మీరు ఫీజు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేసి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రూప్ ఈక్విటీ అంటే ఏ బ్యాంక్ ద్వారా కట్టుకోవచ్చు, ఎనీ బ్యాంక్ నుంచి, ఇక్కడ ఆల్మోస్ట్ చాలా బ్యాంక్స్, అన్ని బ్యాంకులు ఉన్నాయి. సో అన్నీ చూసుకుంది మీరు జాగ్రత్త కట్టుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టుకోవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా కట్టుకోవచ్చు. ఒకసారి ఏంటంటే ఛార్జీలు మాత్రం కొంచెం పడుతున్నట్టున్నాయి, సో వీటికి ఛార్జీలు ఉండకపోవచ్చు. దేని ద్వారా కడితే ఎంత ఛార్జ్ ఉందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ చూసుకొని ఆ డెబిట్ కార్డు కానీ, ఏటీఎం కార్డు కానీ, క్రెడిట్ కార్డు కార్డు ద్వారా మీరు కట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ టోటల్కి ఒకసారి మనకి 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 150 క్వశ్చన్స్, డ్యూరేషన్ 150 మినిట్స్, 150 మార్క్స్. అలానే సెక్రటేరియల్ అబిలిటీస్ గురించి 150 మార్క్స్, 150 మినిట్స్, 150 బిట్స్. సో క్వశ్చన్స్ 150, నిమిషాలు 150, మార్క్స్ 150, ఓవరాల్కి ఒకసారికి 300 మినిట్స్, 300 బిట్స్, 300 మార్క్స్కి. నెక్స్ట్ ఒకసారికి
నేమది పేపర్స్ ఈ రెండు పేపర్స్ ఉంటాయి కదా, జనరల్ నాలెడ్జ్ సెక్రటేరియల్ అబిలిటీస్ కదా. సో ఈ రెండు కూడా ఏముంటాయంటే, సో ఈ మూడు లాంగ్వేజ్లు ఉండొచ్చు అనమాట, ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ ఈ మూడు లాంగ్వేజ్లు అనేది మనకి అప్లై చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి ఈ రెండు ఎగ్జామ్స్ అనేవి ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఒకటి సెక్రటేరియల్ అబిలిటీస్ ఈ రెండు కూడా. సో ఓవరాల్గా మనకోసరికి 300 మార్కులకి 300 క్వశ్చన్స్ 300 నిమిషాలు అనమాట, అలానే ఈ మూడు లాంగ్వేజ్లు ఉంటుంది మనకి. సో ఇక్కడ ఒకసారికి డెప్త్కి వెళ్తే సిలబస్ ఏముంటుందంటే, జనరల్ నాలెడ్జ్ ఒకసారికి కరెంట్ అఫేర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, మోడర్న్ ఇండియా హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ సెక్రటరీ ఎబిలిటీస్కి వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్స్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ ఆఫ్ ఇంప్రూవింగ్ ఎనాలిసిస్ ఆఫ్ ప్యాసేజ్, న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. సో ఓవరాల్గా మనకి అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ అర్థమెటిక్ కానీ, ఐ మీన్ యూపీఎస్సీకి ఎస్ఎస్సీకి అన్నిటికీ ఏదైతే ఉంటుందో అలా అన్ని ఇక్కడ మిక్స్ చేసి ఇచ్చారనమాట. అర్థమెటిక్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్, అర్థమెటికల్ ఎబిలిటీస్ ఉన్నాయి, న్యూమరికల్ ఎబిలిటీస్ ఉన్నాయి, నా ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్, కాంప్రహెన్షన్స్ అంటే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో అన్నీ ఇక్కడ మిక్స్ చేసి ఇచ్చాడు అనమాట, సెక్రటరీ ఎబిలిటీస్ అంటే ఇవన్నీ కల్పించాడు. సో ఇవన్నీ మిక్స్ ఇచ్చాడు, కూడా జాగ్రత్తగా అన్ని రకాలుగా మీరు చదువుకుని ఉండాలి. నెక్స్ట్ సార్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఒక టెస్ట్ కూడా పెడతా ఉంటున్నాడు. సో అదైతే ప్రొఫెషనల్స్ టెస్ట్ అనమాట, ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటివ్ సాఫ్ట్వేర్ షల్ బీ కండక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్డర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ మెమరీస్, సో జిఓఎమ్స్ నంబర్ 13133134. సో దీనికి ప్రకారం మనకేంటంటే ఒక ప్రొఫెషన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటివ్ సాఫ్ట్వేర్ దీనికి సంబంధించిన ఒక ఎగ్జామ్ పెడతారు. అది డ్యూరేషన్ 30 మినిట్స్, 30-50 మార్క్స్ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పిహెచ్డీ వాళ్ళకి 15 ఉండాలి, బీసీ వాళ్ళకి 17.5, ఓసీ వాళ్ళకి 20 మార్కులు రావాలి. ఇదంటే జస్ట్ బేసిక్ కంప్యూటర్ టెస్ట్ అయి ఉంటుంది. సో దీని ప్రకారం మీరు దీన్ని కూడా ఇక్కడ చూడండి, ప్రొఫెషన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసెస్ ఆఫ్ కంప్యూటర్స్ యూసెస్ గురించి ఒక టెస్ట్ అనమాట ఇది. దీనికి సిలబస్ వచ్చేసరికి పార్ట్ ఏబిసిడి 4 రకాలు డివైడ్ చేశాడు. ఇదేంటంటే మొత్తం 50 మార్కులు కదా, ఈ 50 మార్కులు ఇలా డివైడ్ చేశాడు అనమాట. ఫస్ట్ టైపింగ్ లెటర్ ప్యాసేజ్ పారాగ్రాఫ్, ఒక లెటర్ అనేది లేదా ఒక పారాగ్రాఫ్ అనేది లేదా ఒక ప్యాసేజ్ అని టైప్ చేయాలి. ఇది 100 నుంచి 150 వర్డ్స్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్లో టైప్ చేయాలి, దీనికి 20 మార్కులు ఉంటుంది. అలానే ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్, గ్రాఫ్స్ అండ్ ఎంఎస్ఎల్ అంటే ఎగ్జాంపుల్స్ అనమాట, ఇవి ఇలా ఉండొచ్చు అనేసి ఏ టేబుల్ కానీ ఒక గ్రాఫ్ కానీ ఎంఎస్ ఎక్సెల్లో టైప్ చేయాలి, అది ఒకసారి 15 మార్కులు ఉంటుంది. మూడోది పార్ట్స్ ఇవ్వసరికి ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ 2 ఆన్ ఎంఎస్ పవర్ పాయింట్, అంటే ఓవరాల్గా మనకి ఎంఎస్ ఆఫీస్ మొత్తం నేర్చుకున్నట్లయితే ఎన్ని మనకు కవర్ అయిపోతాయి అనమాట, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. అలానే ఫోర్త్ ఉన్నసరికి డిస్ప్లేయింగ్ కదా కంటెంట్ ఇన్ ఆఫ్ ఈమెయిల్ ఇన్బాక్స్, సో మనకి జీమెయిల్ యాహూ మెయిల్ ఉన్నాయి కదా, సో ఇన్బాక్స్లో డిస్ప్లేయింగ్ ది కంటెంట్, ఎలా కంటెంట్ డిస్ప్లే చేయాలి ఏంటి అనేది దానికి 5 మార్కులు. ఓవరాల్ మనకి 50 మార్కులు ఉంటుంది ఈ ప్రొఫెషన్సీ ఆటోమేషన్ ప్రొఫెషన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ అనేది. సో ఓవరాల్గా మీరు ఎంఎస్ ఆఫీస్ కొంచెం నేర్చుకోండి, తర్వాత ఇన్బాక్స్ గురించి అంటే జీమెయిల్ గురించి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట, ఈజీగా పాస్ అయిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. సో కంటెంట్స్ ఆఫ్ పార్ట్ ఏ ఇంకా ఓవరాగలితే ఏముంటుంది, ఎలా అని మార్కులు ఎలా డివైడ్ చేస్తాడు క్లియర్గా ఇచ్చాడనమాట ఇక్కడ. సో వాడు ఎంఎస్ వర్డ్లో ఏమి వేస్తాడు, ఎంఎస్ ఎక్సెల్ ఏమి వేస్తాడు, ఎంఎస్ పవర్ పాయింట్లో ఏమి వేస్తాడు, ఇంటర్నెట్ గురించి ఏమి కావాలి, ఇంటర్నెట్ చూడండి, బ్రౌజర్ ద నెట్ యూజింగ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఎక్సెట్రా, సెర్చ్ ది వెబ్ యూజింగ్ సెర్చ్ ఇంజిన్స్, క్రియేట్ ఈమెయిల్ అకౌంట్, ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం అందరూ తెలిసిందే కదా, అది ఈజీగా ఉంటుంది, సెండ్ అని రిసీవ్ ఈమెయిల్, సెండ్ చేయడము, రిసీవ్ చేసుకోవడం ఈమెయిల్, దాన్ని చూపించడం, ఈ కామర్స్, ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి ఏంటంటే ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుంది టెస్ట్ అనేది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. సో మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని లేట్ చేసుకోకండి, ఇప్పుడే అప్లై చేసుకోండి, చివరి తేదీ వరకు మాత్రం వెయిట్ చేయదు, ఎందుకంటే సర్వర్ అనేది బాగా స్లో అయిపోతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి, దాని ద్వారా మీకు ఎంటర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.